ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మందారం కొమ్మల్ని అయితే నేను ప్రాపగేట్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, చూసి ఈ వర్షం పడిన తర్వాత మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసుకుంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను తీసుకున్నటువంటి మందారం మొక్కలు. ఇది పెట్టేశాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. మందారం కొమ్మల్ని ఎలా ప్రాపగేట్ చేయాలి ఈరోజు వీడియోలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను తీసుకున్నటువంటి మొక్కలు. ఇది ఒకటి, ఇది ఎల్లో, బాగా ఎల్లో ఇష్టంగా ఉంటుంది, మీకు తెలుసు కదా ఎల్లో కలరు. ఇది పూలు పూచిన తర్వాత అయితే ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తాను. సో తర్వాత నేను కొమ్మలతో పెట్టినటువంటి మొక్కనైతే చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందంటే చాలా గుబురుగా వచ్చేసింది. ఇక్కడ ఇదిగోండి, ఇవి ఆరెంజ్ కలర్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్. ఇది దాదాపు 1 మంత్ అవుతుంది పెట్టి. 1 మంత్కి వచ్చేసి మొగ్గలు చక్కగా కొమ్మలు అయితే ప్రాపగేట్ అయిపోయింది. కొమ్మ కూడా పెద్దది అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం కొమ్మల ద్వారా మందారాన్ని పెంచుకోవచ్చు. అన్ని రకాల కలర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే నేను ఒక కొన్ని కొమ్మలను అయితే మీకు చూపిస్తాను. అది ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎలా నాటుకోవాలి అనేది ఈరోజు ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఆ ప్రాపగేషన్ ఏంటో చూసేద్దాం, రండి. ఈ కొమ్మలు అయితే నాకు ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఇచ్చారు. చూడండి, ఇవన్నీ కూడా మందారం కొమ్మలు అయితే తీసుకున్నాను. అడిగానులేండి, ఫస్ట్ అడిగాను ఒక ఈ కలర్ బాగుంది అనేది. ఇది ఆరెంజ్ రెడ్ కలిసిద్ది మీకు చూపిస్తాను. మొగ్గలు కూడా ఉన్నాయి. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాపగేట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ కొమ్మలు అయితే ఉన్నాయి, ఒకటి రెండు మూడు తీసుకోండి. ఒకటి అయితే సరిపోదు, అది రావచ్చు రాకపోవచ్చు, వచ్చే ఛాన్స్ తక్కువ అనమాట. అందువల్ల మనం ఒక 2-3 స్టెమ్స్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఇంతవరకు తీసేసుకోండి. ఇది ఈ మనం పెట్టేటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఈ పైన బెరడు తీసేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఇక్కడ నేను తీసి పెట్టాను. ఒకటి తీసేసి ఇది కట్ చేసుకోండి. ఇలా ఇలా కట్ చేసేసి ఇలా కట్ చేయడం వల్ల రూట్స్ అనేవి తొందరగా డెవలప్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం ఏ కొమ్మ పెట్టినా కూడా అది తొందరగా కొమ్మ అనేది మొక్కగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా దీన్ని అనేది ఇలా బెరడు అనేది తీసేసుకోండి. ఇలా మొత్తం ఇలా జస్ట్ ఇలా అంటేనే వస్తుంది. మీరు కట్ చేయని కూడా కట్ చేయవసరం లేదు. ఇలా పెట్టేసేయండి. అంతకుముందు ఒక వీడియో పెట్టాను, మందారం మొక్కలు అయితే చాలా బాగా చూశారు. అలా అదే విధంగా ఇది కూడా చూసి చేసుకోండి అనమాట. ఇది అన్ని రకాలు మనం కొనలే కదా, బయట కొనకపోయినా మనం ఇట్లా కొమ్మల ద్వారా ప్రాపగేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇది కూడా తర్వాత చెప్తాను దీని తర్వాత ఏం చేయాలనేది. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అలోవేరా కొమ్మని అయితే తీసుకోండి అనమాట. ఇది ఎందుకంటే తొందరగా రూట్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఒక కొమ్మ మీ ఇంటి దగ్గర ఉంటుంది కదా, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొక్కలు త్వరగా ప్రాపగేట్ కావడానికి కానీ మొక్కలు చక్కగా పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. సో ఇలా ఒక మొక్కను అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ అలోవేరా జెల్ ఏదైతే ఉందో మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక చిన్న పీస్ ఇలాగా కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు. మనకి 3 కొమ్మలు ఉన్నాయి కాబట్టి 3 పీసులు అయితే కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత ఈ అలోవేరా జెల్ని బాగా దీనికి అప్లై చేయండి. ఇలాగా ఇలాగా అప్లై చేసి ఒక పీస్ ఏదైతే ఉందో మనం కట్ చేసిన దాన్ని ఇలాగా పెట్టేసేయండి. ఇలాగా ఇలా పెట్టేసేయండి. ఇలా పెడితే మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టేస్తాను. సో ఇలా పెట్టిన తర్వాత ఇవి కూడా ఇలా రెడీగా పెట్టుకోండి మిగతావి కూడా. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు జెల్ అయితే అప్లై చేసారన్నమాట. ఇక్కడ వరకు కొంచెం ఈ జెల్ అనేది వేసినట్లయితే ఈ కొమ్మలకు అనేది రూట్లు అనేవి త్వరగా వస్తాయి. ఇలాగా పెట్టండి, ఇలాగా నేను పెట్టినట్లుగా పెట్టండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా ఇలాగా. తర్వాత ఇది
కొంచెం ఈ జెల్ అనేది కొంచెం పైన అప్లై చేయండి. సో తర్వాత సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మట్టి ఉన్న కుండీనైతే నేనైతే ఒకటి సెలెక్ట్ చేసాను, చూపిస్తాను. ఇదన్నమాట, ఇట్లా కొంచెం పెద్ద కుండీ అయితే బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఒక కొమ్మ అయితే పెట్టాను. ఇది చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇది రెడ్ అనమాట, థిక్ రెడ్ అనమాట, మెరూన్ రెడ్ ఇది చాలా బాగుంటుంది. కొమ్మలు పెడితే ఇలా వచ్చేసింది మీకు చూపిద్దామని. ఇదే కాదు, ఇంకా నేను పెట్టిన కొమ్మలు అయితే ఉన్నాయి, చూపిస్తాను తర్వాత. ముందు ఇది మనం నాటుకోవాలి. ఇలాంటి కొమ్మలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి అంటే కొంచెం కాండం ముదురైన కాండం ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలంట, లేదా కొంచెం చేవదేరిన కాండం అంటారు కదా, అలాంటివి తీసుకుంటే సరిపోద్ది. కొంచెం గట్టి కాండం అయితే తీసుకోండి. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి మందారం అనేది తొందరగా ప్రాపగేట్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నాకు ఖాళీ ఉంది, ఇందులో పెడతాను చూడండి. సో దీంట్లో ఈ మట్టి అనేది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది మంచి మెన్యూర్ అనమాట, ఈ వంటింటి వ్యర్థాలతో ఉన్నటువంటి కిచెన్ వేస్టేజ్ సాయిల్ అనమాట. మీరు కూడా అలా తయారు చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి, ఏ కొమ్మ పెట్టినా కూడా తొందరగా వస్తుంది అనమాట. నార్మల్ సాయిల్ కలినా కూడా ఇలాంటి సాయిల్ అంటే సారవంతమైనటువంటి సాయిల్ అనమాట బాగుంటుంది మొక్కలకి. ఇలా మూడు కొమ్మలు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసేద్దాము. కొంచెం లోతుగానే పెట్టాను, ఎందుకంటే రూట్స్ రావటానికి ఈ కణుపు ఉన్నారన్నమాట, మీకు చెప్తాను చూడండి. రూట్ డెవలప్మెంట్కి కణుపు అనేది మునిగి ఉండాలి. ఇప్పుడు ఇందులో అయితే పెట్టేస్తున్నాను, ఇక్కడ ఇట్లా చూడండి. ఈ వర్షాలు పడితే మనకి మొక్కలు అనేవి తొందరగా వస్తాయి. తర్వాత ఇక్కడ తర్వాత ఈ కొమ్మ పెడదాము. ఇది రూట్స్ వచ్చిన తర్వాత నేను రీపాట్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే అన్ని కొమ్మలు వస్తే రావు కదా, అందుకంటే వచ్చినవి వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఆ తర్వాత సాయిల్ మిక్స్ కూడా మీకు చెప్తాను. సో ఇదొకటి ఇదొకటి, తర్వాత ఇక్కడ మొత్తం మూడు కొమ్మలు పెట్టేశాను. మీరు కూడా ఇలా ఒక రెండు మూడు కొమ్మల్ని అయితే తెచ్చుకోండి, ఏదన్నా మీకు నచ్చిన మందారం అయితే. సో దీనికి కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది. చూసారు కదా కలర్ఫుల్గా ఉంటుంది. సో వాటర్ అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ ఇవ్వాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడే కదా పెట్టింది, ఒక్కరు ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ వర్షం పడింది నిన్న, ఇంకా ఎక్కువ వాటర్ అయితే పోయకండి, ఎందుకంటే మురిగిపోతాయి. చూసారు కదా ఇలా మనం కొమ్మల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కొమ్మల్ని అయితే చూపిస్తాను పెట్టినవి, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసి మీరు కూడా పెట్టుకుంటారనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మందారాలు అంటే పూజకు కావచ్చు, లేకపోతే అందానికి పెట్టుకోవచ్చు కదా. సో ఇది ఇక్కడ పెట్టాను, ఇది ఒక కొమ్మ, మొగ్గలు కూడా వచ్చినాయి. ఇలా ఒక కొమ్మ పెట్టేసి అనమాట, ఇదొకటి ఇదొకటి. సో ఇదండి ఇవాళ్ళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ప్రాపగేట్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.